గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే। ఇండస్ట్రీని చెప్పుకునే నేత చంద్రబాబు నాయుడు ఇక పొలిటిక్స్ లో యాక్టివ్ గా పాల్గొనలేరా? ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారా? కోర్టు బెయిల్ ఇచ్చినా నిస్సహాయుడేనా? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? బాబుకున్న ఇబ్బందులు ఏంటి? ఇక పార్టీని నడిపించేది ఎవరు? పేషెంట్ తాను బాగానే ఉన్నానని చెబుతుంటే వైద్యులు మాత్రం ఎందుకు సీరియస్ అని చెబుతున్నారని అన్న ప్రత్యర్థుల ప్రశ్నలకు సమాధానం ఏంటి? ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీనియర్ పొలిటికల్ లీడర్లలో చంద్రబాబు నాయుడు ఒకరు। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన రాష్ట్రంతో కలిపి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు। 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ప్రభుత్వంపై పోరాటం చేసేవారు। చంద్రబాబు 7 పదుల వయసులో కూడా ఇంత యాక్టివగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు। కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా, అందుకే ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది। APCID స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు। ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలైంది। 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు। ఈ సమయంలోనే చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడింది। ఈ విషయం డాక్టర్లు ఇచ్చిన వైద్య నివేదికల్లో వెల్లడైంది। చర్మ సమస్యలు బయటపడ్డాయి, దానికి రాజమండ్రి వైద్యులు చికిత్స చేస్తారు। అనంతరం కంటి సమస్య వెలుగు చూస్తుంది, కంటికి శస్త్రచికిత్స చేయాలంటూ మధ్యంతర బెయిల్కు అప్లై చేయగా కోర్టు అనుమతించింది। 4 వారాలు బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన చంద్రబాబుకు కంటి చికిత్స చేయించుకున్నారు। ఈ సమయంలో మరిన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు। గుండె సంబంధిత అనారోగ్యాలు చాలా ఉన్నాయని ప్రకటించారు। గుండె ఉబ్బిందట, రక్తనాళాలు కూడా ఉబ్బాయట। చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా డాక్టర్ ప్రత్యేకంగా వెంట ఉండాల్సిందేనని ప్రైవేట్ వైద్యులు రిపోర్టులు ఇచ్చారు। ఇక చర్మ సంబంధిత సమస్యలతో పాటు బీపీ, షుగర్ ప్రస్తుతానికి కంట్రోల్లోనే ఉన్నప్పటికీ ప్రతిరోజు మానిటర్ చేస్తూ ఉండాలట। అలాగే కాటరాక్ట్ చేయించుకున్న ఎడమ కంటికి 3 నెలల పాటు ప్రత్యేక పరీక్షలు చాలా అవసరమని డాక్టర్లు అభిప్రాయపడ్డారు। ఇవి కాకుండా మోకాలు నొప్పి, నడుము నొప్పి, వెన్ను నొప్పి అదనంగా ఉండనే ఉన్నాయి। రెండు ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి। నిజంగా చంద్రబాబుకు వైద్యులు చెబుతున్నట్లు ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక ఆయన రాజకీయాల్లో యాక్టివగా ఉండటం కష్టమనే చెప్పాలి। చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా అంబులెన్స్ వెంట ఉండాలని వైద్యులు పేర్కొన్నారంటే ఆరోగ్య పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతుంది। అలా కాకుండా అంబులెన్స్ డాక్టర్స్ లేకుండా 29వ తేదీ తర్వాత రాజకీయ సభలలో పాల్గొంటే వైద్యులు చెప్పినంత ఆరోగ్య సమస్యలు లేవనే చెప్పాల్సి వస్తుంది। ఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యంపై డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు మీద మంత్రులు, వైసీపీ నేతలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు। చంద్రబాబు వైద్య పరీక్షల రిపోర్ట్ డాక్టర్లు తయారు చేసిందేనా అనే ఆరోపణలు కూడా చేస్తున్నారు। జైలు జీవితాన్ని తప్పించుకునేందుకే చంద్రబాబు డాక్టర్లతో ఈ విధమైన రిపోర్ట్ ఇప్పించారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు। తాను ఫిజికల్ మెంటల్ గా బాగా ఫిట్ గా ఉన్నట్లు అరెస్ట్ కు ముందు చంద్రబాబు స్వయంగా చెప్పుకున్నారు। జైలులో ఉన్నప్పుడు ఆరోగ్య పరిస్థితి గురించి జడ్జ్ అడిగినప్పుడు కూడా తాను బాగానే ఉన్నానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు। రోగే తాను బాగున్నట్లు చెబితే డాక్టర్ మాత్రం రోగి పరిస్థితి విషమంగా ఉందని చెప్పడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు। చంద్రబాబు వెంట ఒక డాక్టర్ ఉండాల్సిందే అని రిపోర్టుల్లో చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది। చంద్రబాబు అసలు జనాల్లోకి వెళ్ళకూడదని చెప్పాల్సిన డాక్టర్లు అందుకు భిన్నంగా రిపోర్టుల్లో చెప్పడంతోనే మంత్రులు, సజ్జల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు। మరి డాక్టర్ల రిపోర్టుపై చివరకు కోర్టు ఏం చెబుతుందో చూడాలి।